వినండహో ఈ రోజు పంచమి రాత్రి మన ఊరిలో సర్పమనిషి తిరుగుతాడు దానిని చూడడం అరిష్టం కనుక ఎవ్వరూ రాత్రి బయటికి రాకండి జాగర్తహో పారాహుషార్ పారాహుషార్ గత కొంత కాలంగా సిరిసపూర్లో జనాలు భయపడిపోతున్నారు విచిత్రమైన సర్పమనిషి ప్రతి పంచమి రోజు రాత్రి నడుచుకుంటూ ఊరిలో తిరిగి పొలిమేరవతల శ్మశానంలోకి వెళ్ళిపోతాడు సర్ప మనిషిని చూసిన వాళ్ళు జ్వరంతో మంచాన పడి 3 రోజులు తిండి తిప్పలు లేకుండా స్పృహ కోల్పోయి 3వ రోజున కళ్ళు తెరుస్తారు ఆ 3 రోజులు వాళ్ళ చర్మం పాము చర్మంలాగా మారిపోయి 3వ రోజున కుబుసం విడిచాక కళ్ళు తెరుస్తారు అందుకే ఆ సర్ప మనిషిని చూడకుండా ఉండాలి అని ప్రతి పంచమి రోజు గ్రామ పెద్ద దండోరా వేయిస్తారు ఆ సర్ప మనిషి వెనక నుండి కత్తులతో పొడిచి చంపేస్తే పోలా ఎందుకు భయపడిపోతున్నారు మీరు నువ్వు పక్కురోడు కాబట్టి సులువుగా చెప్పేశావు అయినా మాకు ఈ ఆలోచన రాలేదనుకున్నావా లేక మాకు ధైర్యం లేదనుకున్నావా మరెందుకు చంపలేదు దాన్ని సర్ప మనిషి ఎవరిని ఏం చేయడు అది మా ఊరికి మంచి చేయడానికే వచ్చిందని కొందరి నమ్మకం రా అందుకే ఎవ్వరు దాన్ని చంపాలనుకోరు ఓహో అయితే అది మీ ఊరి దేవుడా దేవుడో దెయ్యమో నాకు తెలియదు కానీ దానివల్ల ఇప్పటి వరకు ఎవరూ చావలేదు ఏంటో మీ ఊరు వాళ్ళు అది మంచిదైతే అర్ధరాత్రి శ్మశానంలోకి ఎందుకు వెళ్తుంది తెలియదు కానీ చీకటి పడుతుంది నీకు తెలుసుకోవాలని ఉంటే ఈ రాత్రికి మా ఊర్లో ఉండి ఆ సర్ప మనిషికి ఎదురెళ్ళు అడుగు అమ్మో చీకటి పడుతుందా అసలే నేను చాలా దూరం వెళ్ళాలి అని హడావిడిగా వాళ్ళ ఊరు వెళ్ళిపోయాడు చీకటి పడింది ఊరు మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది అర్ధరాత్రి అవ్వగానే ఎక్కడి నుండో సర్ప మనిషి బుసలు కొడుతూ వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నాడు పొలిమేర అవతల ఉన్న శ్మశానంలోకి వెళ్ళిపోయాడు సర్ప మనిషిని చూసిన ఆవిడ కళ్ళు తిరిగి కింద పడిపోయింది మా పెన్నమ్మది పక్కూరు సర్ప మనిషి కోసం తెలియక చూసినట్టుంది ఇదిలా ఉంటే ఊరిలో ఎవరో పెద్ద అయినా అనారోగ్యంతో చనిపోతే ఎవరూ శ్మశానంకి తీసుకువెళ్లడం లేదు ఎందుకంటే శ్మశానంలోకి సర్ప మనిషి వెళ్లిన మరుసటి రోజు ఎవరూ శ్మశానం వైపు వెళ్లరు శ్మశానంలో తెల్లవారే వరకు చంటిబిడ్డ ఏడుపుతో ఊరంతా హోరెక్కిపోతుంది ఆ ఏడుపు ఆగేంత వరకు ఊరిలో ఎవ్వరూ చచ్చినా దహనం చేయడానికి వెళ్లరు ఇదిలా ఉండగా ఒకరోజు శ్రీకాంత్ ఇంటికి అన్నయ్య సునీల్ బాబు వచ్చి అమ్మా లక్ష్మి మా తమ్ముడు శ్రీకాంత్ ఇంట్లో లేడా లేరు బావగారు నిన్న ఏదో పనుందని చెప్పి పక్కూరు వెళ్లారు కొద్దిగా మంచినీళ్ళు ఇవ్వు లక్ష్మి సరే అయితే వాడు వచ్చాక నన్ను కలవమను అని చెప్పి వెళ్ళిపోయాడు సునీల్ బాబు శ్రీకాంత్ ఇద్దరు అన్న తమ్ముళ్ళు వాళ్ళ తండ్రి గోపీనాథ్ కోటీశ్వరుడు తండ్రి చనిపోయాక ఆస్తి మొత్తం ఇద్దరూ సమానంగా పంచుకోవాలి కానీ శ్రీకాంత్ ఆస్తిలో చిల్లిగవ్వ వద్దు అని కష్టపడి పనిచేసుకుంటూ భార్య లక్ష్మితో ఒక చిన్న అద్దెంట్లో ఉంటున్నాడు సునీల్ బాబు మాత్రం దర్జాగా ఇంద్రభవనం లాంటి ఇంట్లో ఒక్కడే ఉంటున్నాడు అర్ధరాత్రి దాటాక నగ్నంగా కూర్చుని లక్ష్మి కళ్ళుగప్పి తెచ్చిన తమ్ముడు బట్టల్ని చేతబడి ముగ్గులో పెట్టి మట్టిబొమ్మ చేసి దానికి లవంగ మొగ్గలతో కళ్ళు చేసి సొంత తమ్ముడు చావాలి అని చేతబడి చేస్తున్నాడు దీపాలు ఆరిపోయి చెరుపు బొమ్మ కింద పడిపోగానే కళ్ళు తెరిచాడు సునీల్ బాబు అమావాస్య వెళ్లిన పాడ్యం రాత్రి చాతబడి చేయడానికి అనువైనది ఇది 8వ పాడ్యమి 8 సార్లు వాడిపై చాతబడి ప్రయోగించా కానీ విఫలమయ్యా ఎందుకు వాడిని ఏమీ చేయలేకపోతున్నా మా గురు దగ్గరికి వెళ్ళాలి రేపు కారణం కనుక్కుంటా అని అనుకుని మరుసటి రోజు ఊరవతలున్న అడవి మధ్యలో ఉండే కొండగుహకి బయలుదేరాడు సునీల్ బాబు తన క్షుద్ర గురువు అయిన సంపారదేవకి చేస్తున్న చేతబడి విధానమంతా చెప్పి చా మీరు నేర్పిన విద్యతో ఎంతో మందిని చంపేశా కానీ నా సొంత తమ్ముడిపై మాత్రం ఈ ప్రయోగం పని చేయడం లేదు గురు. 8వసారి కూడా ఫలించలేదు. బొమ్మలేచిందంటే చేతబడి పిశాచి వాడి దగ్గరికి వెళ్ళినట్టే. కానీ దీపాలారిపోతున్నాయంటే ఎవరో వాడిని కాపాడుతున్నారా? నీకు అడ్డుపడుతున్న వాడు ఎవడో తెలుసుకుంటే కానీ నీ తమ్ముడిపై చేతబడి చెయ్యలేము. ఇదిగో విక్రూసా బొమ్మ, ఇది నీకు నాకు తప్ప ఎవ్వరికీ కనిపించదు. వెళ్ళి నీ తమ్ముడి ఇంట్లో పెట్టు. వచ్చే పాడ్యమి రోజు మళ్ళీ ఈ బొమ్మని తెచ్చి నాకివ్వు. సరే అని చెప్పి విక్రూసా బొమ్మని తీసుకుని వెళ్ళి ఎవరు చూడకుండా శ్రీకాంత్ ఇంటి అటకపై పెట్టి వెళ్ళిపోయాడు. రోజులు గడుస్తున్నాయి. ఈ రోజు పంచమి. విరండోహో, ఈ రోజు పంచమి రాత్రి మన ఊరిలో సర్ప మనిషి తిరుగుతాడు. దానిని చూడడం అరిష్టం కనుక ఎవ్వరూ రాత్రి బయటకు రాకండి. జాగ్రత్త హో, పారాహుషార్ పారాహుషార్. ఎప్పట్లాగా చీకటి పడగానే ఊరు మొత్తం నిర్మానుష్యంగా మారిపోయింది. పడుకున్న శ్రీకాంత్ ముఖం పచ్చగా మారిపోతూ ఉంది. తల పాములా మారిపోయింది. పాము తోక మొలిచింది. లేచి నడుచుకుంటూ వీధిలోకి వెళ్ళిపోయాడు. ఇదంతా చూస్తున్న భార్య లక్ష్మి కళ్ళల్లో నీళ్లతో బాధపడుతూ ఉంది. సర్ప మనిషి వెనుక దొర్లుకుంటూ విక్రూసా బొమ్మ వెళ్తూ ఉంది. అది తెలియని సర్ప మనిషి శ్మశానంలోకి వెళ్ళిపోయాడు. 2 రాత్రులు విక్రూసా బొమ్మ సర్ప మనిషిని కన్నార్పకుండా చూస్తూ ఉంది. 3వ రోజు రాత్రి మామూలు మనిషిగా మారిన శ్రీకాంత్ వెనుక విక్రూసా బొమ్మ ఎవరికీ కనిపించకుండా దొర్లుకుంటూ ఇంట్లోకి వచ్చి అటకపై చేరింది. తెల్లవారాక సునీల్ బాబు పలకరింపుగా తమ్ముడి ఇంటికి వచ్చి కుశల ప్రశ్నలు అడుగుతూ ఎవరూ చూడకుండా తను అటకపై దాచిన విక్రూసా బొమ్మని సంచిలో వేసుకుని వెళ్ళిపోయాడు. కాని శ్రీకాంత్ మామూలు మనిషిగా మారి శ్మశానం నుండి తిరిగి వస్తున్నప్పుడు తనని ఏదో శక్తి వెంబడిస్తుందని గమనించాడు. ఆ విషయం భార్యకి చెప్పాడు. ఏదో శక్తా? ఎలా ఉందది? నేను చూడలేదు లక్ష్మి, కానీ అది నన్ను వెంబడిస్తూ మన ఇంట్లోకి వచ్చినట్టు అనిపించింది. ఇప్పుడు ఎలా అండి? మీరు నెల నెలా సర్ప మనిషిలా మారిపోయి ఇల్లు విడిచి వెళ్ళిపోతారు. మీకేమన్నా జరిగితే నాకెలా తెలుస్తుంది? కంగారు పడకు, నాకేం కాదు. ఒకవేళ నేను ప్రమాదంలో ఉంటే మన నూతిలో నీళ్లు ఎరుపు రంగులో మారిపోతాయి. అలా నూతిలో నీళ్లు రక్తంలా మారిపోతే మాత్రం నేను ప్రమాదంలో ఉన్నట్టు. అప్పుడు నువ్వు నన్ను వెతుకుతూరా. సరేనండి. రోజులు గడుస్తున్నాయి. పాడ్యమి రోజున సునీల్ బాబు ఆ బొమ్మని పట్టుకుని సంపారదేవ దగ్గరకు బయలుదేరాడు. సంపారదేవ ఆ బొమ్మని అగ్నిలో పడేసి మంత్రాలు చదువుతున్నాడు. దుష్ట ప్రేతలోచనం ప్రేతలోకేశం పశుల నిరంజనం నిరాంతకం నిర్వికల్పం ప్రాతం ప్రేతం పశుల ప్రబోజనం. వాడు మనిషి కాదు, వాడు సర్ప మనిషి అని తను చూసిందంతా చెప్పింది. ఓ నాగజన్మ, నాగజన్మ అంటే ఏంటి గురు? వాడు పంచమి రాత్రి అవ్వగానే సగం మనిషి సగం పాములా మారిపోయి శ్మశానంలో శరీరం విడిచి ఆత్మగా మారి ఎప్పుడో చనిపోయిన మీ తల్లి గర్భంలో ప్రవేశించి మళ్లీ పుడుతున్నాడు. షష్ఠి రాత్రి అంతా చంటి బిడ్డల ఆకలికి ఏడుస్తూ చచ్చి మళ్లీ మీ తమ్ముడిలా మారుతున్నాడు. దీనినే నాగజన్మ అంటారు. చేతబడి పుట్టిన 90 రోజులలోపు పిల్లలపై పని చెయ్యదు. నీ తమ్ముడు ప్రతి నెలా చచ్చి మళ్లీ బ్రతుకుతున్నాడు. అందుకే వాడిపై నువ్వు ప్రయోగిస్తున్న చేతబడి పని చెయ్యడం లేదు. వాడు మామూలు మనిషి, పిరికి పందగురు. వాడికి వాడి గుర్రం తప్ప ఇంకో లోకం తెలియదు. అలాంటి వాడికి ఈ విద్య ఎలా వచ్చుంటది? ఇలా నాగజన్మతో ప్రతి నెలా చచ్చి బ్రతుకుతున్నాడంటే నమ్మశక్యంగా లేదు. వచ్చే పంచమి రోజు రాత్రి ఇద్దరం శ్మశానానికి వెళ్దాం. రోజులు గడుస్తున్నాయి. పంచమి రోజు వచ్చింది. వినండోహో, ఈ రోజు పంచమి రాత్రి మన ఊరిలో సర్ప మనిషి తిరుగుతాడు. దానిని చూడడం అరిష్టం కనుక ఎవ్వరూ రాత్రి బయటకు రాకండి. జాగ్రత్త హో, పారాహుషార్ పారాహుషార్. చీకటి పడింది. ఊరంతా నిర్మానుష్యంగా మారిపోయింది. నాకెందుకో భయంగా ఉండండి. మీరే సారికి వెళ్ళకండి. వెళ్ళకపోతే నా తల్లి గర్భాన మళ్ళీ పొట్టలేను కదా. భయపడకు లక్ష్మి, ఏం జరిగినా మన మంచికే, నాకేం కాదు. అర్ధరాత్రి అవగానే శ్రీకాంత్ సర్ప మనిషిలా మారిపోయి ఊరిలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. చడి చప్పుడు అవ్వకుండా సునీల్ మాంత్రికుడు సర్ప మనిషిని వెంబడిస్తున్నారు. సర్ప మనిషి శ్మశానంలోకి వెళ్ళి ఒక సమాధి పక్కనే ఉన్న సొరంగంలోకి వెళ్ళిపోయాడు. పదగురు లోపలికి వెళ్దాం. వాడి ముఖం చూస్తే మనం 3 రోజులు స్పృహ కోల్పోతాం రా. తెల్లవారే వరకు వేచి ఉండాలి అని సూర్యోదయం అయ్యాక ఆ సొరంగంలోకి వెళ్లి చూస్తే లోపల గట్టుపైన మనిషి రూపంలో చచ్చిపడి ఉన్నాడు శ్రీకాంత్. వీడిని నరికి చంపేయనా? వాడు చచ్చే ఉన్నాడురా, చచ్చిన వాడిని చంపుతావా? పదపైకి. ఇద్దరు సొరంగం బయటకు వచ్చి చూస్తే పక్కనే ఎండిపోయిన తులసి కోటలో నుండి చిన్న మొక్క మొలిచింది. ఈ సమాధి మా అమ్మది. నాకు తెలుసురా, మీ తమ్ముడు ఆత్మ మీ అమ్మగారి కడుపులో ప్రవేశించి ఇదిగో ఇలా మొక్క ద్వారాగా మళ్లీ పుడతాడు చూడు. వాళ్ళు చూస్తుండగానే ఆ మొలక మొక్కలాగా మారి దానికి ఒక గుడ్డు మొలిచి రాలిపోయింది. ఆ గుడ్డులో నుండి కోడిపిల్లంత పరిమాణంతో చిన్న పిల్లోడు పుట్టాడు. సాయంత్రానికి వాడు మామూలు చంటిబిడ్డలా ఎదిగిపోయి ఆకలికి ఏడుస్తూ ఉన్నాడు. ఆ ఏడుపు శ్మశానమంతా వినిపిస్తుంది. వీడు సూర్యోదయంలోగా ఏడ్చి ఏడ్చి చచ్చి ఆత్మగా వెళ్ళి మీ తమ్ముడు శరీరంలో దూరిపోతాడు. అలా జరగకూడదు. వాడిని తీసుకొని మన గుహకి వెళ్ళాలి అని ఆ బిడ్డని సంచిలో వేసుకుని వెళ్ళిపోయారు. స్వర్ణ కవచ పంజరం. చంటి బిడ్డ రూపంలో ఉన్న మీ తమ్ముడు ఆకలి తీరిస్తే వాడు చావడు. ఒకవేళ చచ్చినా వాడి ఆత్మ ఈ స్వర్ణ కవచ పంజరం దాటి బయటికి వెళ్ళలేదు. వచ్చే పౌర్ణమిలోపు గుడ్డు నుండి పుట్టిన ఈ పిల్లోడి ఆత్మ శ్రీకాంత్ శరీరంలోకి వెళ్ళకపోతే గాలిలో కలిసిపోయి నాశనమైపోతుంది. అమ్మయ్యా, ఇంకా నాకు ప్రాణగండం లేనట్టే. అయితే లేనట్టేరా, కానీ పౌర్ణమి వరకు ఓపిక పట్టాలి. తెల్లవారుతున్నా ఇంకా భర్త ఇంటికి రాకపోవడంతో కంగారు పడుతుంది లక్ష్మి. అప్పుడే శ్రీకాంత్ చెప్పిన మాటలు గుర్తువచ్చి పెరట్లో నూతిలోకి చూసింది. నేను ప్రమాదంలో ఉంటే మన నూతిలో నీళ్లు ఎరుపు రంగులోకి మారిపోతాయి. నూతిలో నీళ్లు రక్తంలా మారిపోతే మాత్రం నేను ప్రమాదంలో ఉన్నట్టు. నూతిలో నీళ్లు రక్తంలాగా ఎర్రగా మారిపోయాయి అంటే నా భర్త ఆపదలో ఉన్నారన్నమాట అని అనుకుంటూ పరుగున శ్మశానంలోకి వెళ్ళబోయింది. ఆత్మలేని నిర్జీవ శవంగా ఉన్న నీ భర్త దేహం నువ్వు చూడకూడదు. అలా చూస్తే ఆ దేహం భస్మమైపోతుంది. ఆ మాటలు గుర్తుకు వచ్చి వెనక్కి వెళ్ళిపోయింది. తన తండ్రి కుబుసాని కలుద్దామని జస్మిక నదికి వెళ్తుంది. అమ్మా, నీకు పెళ్ళైపోయింది. ఇప్పుడు నువ్వు నిగన జాతి దానివి కాదు. మానవ లోకానికి వెళ్తే నువ్వు మన లోకానికి ఎప్పటికీ రాలేవు. ఆ మాట గుర్తుకురాగానే దుఃఖం ముంచుకు వచ్చింది. తన భర్తని కాపాడుకునే మార్గం దొరక్క ఆ అడవిలోనే దిగులుగా కూర్చొని ఏడుస్తూ ఉంది. అర్ధరాత్రి అవుతూ ఉండగా ఎక్కడ్నుండో ఏదో మంత్రం వినిపిస్తూ ఉంది. లేచి ఆ మంత్రం వస్తున్న వైపు వెళ్తూ ఉంది. ఆ మంత్రం వస్తున్న ఇంట్లోకి వెళ్ళి చూస్తే మంత్రాలవ్వా. ఎవరు నువ్వు? ఇంత రాత్రి ఇక్కడేం చేస్తున్నావు? అవ్వకి జరిగిందంతా చెప్పింది. ఏంటి, నువ్వు దిగిన జాతి దానివా? మరి మనిషిని ఎందుకు ఎలా పెళ్లి చేసుకున్నావు? సిరిసాపూర్లోని కోటీశ్వరుడు గోపీనాథ్ గారికి 2 కొడుకులు. పెద్దవాడు సునీల్ బాబు వ్యసనపరుడు, ఎప్పుడూ జూదమాడుతూ తాగి తందనలాడుతూ కుటుంబ గౌరవం పోగొడుతున్నాడని కోపంతో ఇంట్లో నుండి గెంటేశారు. పో వెధవా, నీకు నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వను, పో నా ఇంట్లో నుండి. అలా ఇంట్లో నుండి వెళ్లిపోయిన సునీల్ బాబుకి అడవిలో ఒక క్షుద్రతాంత్రికుడు పరిచయమయ్యాడు. వాడికి సపర్యలు చేస్తూ ఒకరోజు, గురు, నా తండ్రిని చంపేస్తే నాకు ఆస్తి మొత్తం దక్కుతుంది. నువ్వు ఎవరినైనా చంపితే వాళ్ళు ప్రాతాత్మలుగా మారి పగపడతారు. అర్ధాంతరంగా చచ్చిన వాళ్ళ ఆత్మఘోష నీకు తగిలి నీ నాశనం చూసే వరకు ఆత్మలు శాంతించవు. అందుకే నీ చేతికి మట్టి అంటుకోకుండా చాతబడి చేసి చంపే. చాతబడి వల్ల చచ్చిన ఆత్మకి జ్ఞాపక శక్తి శూన్యం. మీకెలాగో ఆ విద్య వచ్చు కదా, నా బదులు మీరే నా తండ్రిపై చాతబడి చేయండి. నా విద్య నాతోనే అంతమైపోతుంది. వారసులు ఉంటే బాగున్ను అనుకుంటున్న సమయంలో నువ్వు నాకు దొరికావు. కాబట్టి నాకు తెలిసిన చాతబడి విద్య నీకు నేర్పిస్తా. నీ తండ్రిపైనే ప్రయోగించు. అలా వాడి నుండి ఆ క్షుద్ర విద్య నేర్చుకుని కొన్నాళ్ళకి ఇంటికి తిరిగి వచ్చి మంచివాడిలా మారిపోయా అని అందరినీ నమ్మించి అందరూ పడుకున్నాక తండ్రిపై చేతబడి చేశాడు. 13 రోజులు మంచం పైనే నరకం అనుభవించి చచ్చిపోయారు గోపీనాథ్ గారు. తండ్రి చనిపోయిన రాత్రి నగ్నంగా పెరట్లో కూర్చుని ఎప్పుడో కప్పెట్టిన చేతబడి బొమ్మని బయటకు తీసి, నన్నే ఇంట్లో నుండి పొమ్మంటావా? ఇప్పుడు చూడు, నువ్వే ఈ లోకంలో నుండి పోయావు. ఇప్పుడు ఈ ఆస్తంతా నాదే. నా ఆస్తి జోలికొస్తే ఎవ్వడిని వదలను. ఇదంతా కిటికీలో నుండి చూస్తున్న శ్రీకాంత్ కి వెన్నులో వణుకు పుట్టింది. అసలే భయస్తుడు. అన్నయ్య నాన్నని చేతబడి చేసి చంపేశాడంటే నన్ను కూడా వదలడు. 13 రోజులు నాన్నలాగా నరకం అనుభవించి చచ్చే బదులు దేనిలోనైనా దూకి చావడం నయం అని తనకెంతో ఇష్టమైన పెంపుడు గుర్రం ఎక్కి ఇంట్లో నుండి పారిపోయి కొండపై నుండి గుర్రంతో సహా జస్మికా నదిలోకి దూకేశాడు. నది అడుగున మా కులదైవం అశ్వరాజు గుడి ఉంది. అక్కడికి గుర్రంతో సహా శ్రీకాంత్ వచ్చి పడ్డాడు. అప్పుడు నేను మా నాన్న కుబుసా అక్కడే ఉన్నాం. నాకు కాబోయే అల్లుడు గుర్రంపై మా లోకానికి వస్తాడని చిన్నప్పుడే లక్ష్మి జాతకం చూసిన మా కులగురువు చెప్పారు. నువ్వు ఎవరు? గుర్రంతో పాటు నదిలో ఎందుకు దూకావు? జరిగింది మొత్తం మా నాన్నకి వివరంగా చెప్పాడు శ్రీకాంత్. ఓ, అయితే నువ్వు ఎక్కడ ఉన్నా నువ్వు వాడిన వస్తువు ఉంటే చాలు, వాడు నిన్ను చేతబడి చేసి చంపొచ్చు. నేను 13 రోజులు నరకం అనుభవించలేను. నన్ను వాడు వదలడు. వాడి నుండి నేను తప్పించుకోలేను. తప్పించుకోవచ్చు. వాడి నుండి నిన్ను కాపాడేది నాగజన్మ మాత్రమే. నా కూతురుని పెళ్లి చేసుకుంటే నీకు నాగజన్మ వస్తుంది. నా కూతురు మనిషి అవుతుంది. నువ్వు మా నిగిన జాతి వాడివవుతావు. ప్రతి 21 రోజులకి చచ్చి బ్రతుకుతావు. అప్పుడు నీపై ఏ దుష్టతంత్రం క్షుద్రశక్తి పనిచెయ్యవు. ప్రతి పంచమికి సర్పమనిషి అవుతావు. తెల్లవారుతుంది అనగా నీ శరీరం విడిచి నీ ఆత్మ చనిపోయిన మీ అమ్మ లేదా నానమ్మ లేదా తాతమ్మ ఆత్మగర్భంలోకి ప్రవేశించి ఒక రోజులో మొక్కకి గుడ్డుగా పుట్టి ఒక రాత్రంతా ఆకలితో ఏడ్చి తెల్లవారక ముందే చచ్చి మళ్ళీ నీ ఆత్మ వెళ్ళి నీ అసలు శరీరంలోకి ప్రవేశిస్తుంది. దీనినే నాగజన్మ అంటారు. పాము కుబుషం విడిచిపెట్టినట్టు ప్రతి నెల నువ్వు నీ శరీరం విడిచిపెట్టి మళ్లీ పుడతావు. అప్పుడు నీ అన్న నిన్ను ఏమీ చేయలేడు. అలా నన్ను శ్రీకాంత్ కిచ్చి పెళ్లి చేసి, గుర్తుపెట్టుకో లక్ష్మి, ఆత్మలేని నిర్జీవ శవంగా ఉన్న నీ భర్త దేహం నువ్వు చూడకూడదు. అలా చూస్తే ఆ దేహం భస్మమైపోతుంది. నీకు పెళ్ళైపోయింది. ఇప్పుడు నువ్వు నిగన జాతి దానివి కాదు. మానవ లోకానికి వెళ్తే నువ్వు మన లోకానికి ఎప్పటికీ రాలేవు. మేము సునీల్ ఇంటికి వెళ్ళి, అన్నయ్య నీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకు ఏమీ అనుకోకు. కొన్ని తప్పని పరిస్థితుల్లో అలా చెయ్యక తప్పలేదు. నాన్న పరువు తీసిన నాకు ఆయన ఆస్తి ముట్టుకునే అర్హత లేదు. కాబట్టి నేను నా కష్టంతో బ్రతుకుతాను. వెళ్ళి వస్తాను అని మేము మా బ్రతుకుతున్నామావా? అయినా ఇప్పుడు ఇలా జరిగింది. సరే, నేను నీకు సహాయపడతా. బాధపడకు. నన్ను నీ భర్త దేహం ఉండే చోటుకి తీసుకుని వెళ్ళు. అవ్వ సొరంగం లోపల వెళ్లి తన మంత్రదండంతో శ్రీకాంత్ దేహం చుట్టూ రక్ష కవచం ఏర్పరిచింది. పేతాళా, ఈ దేహం యొక్క ఆత్మ ఉండే చోటికి నన్ను తీసుకువెళ్ళు. లక్ష్మిని ఇంటికి వెళ్ళిపోమని చెప్పి మంత్రదండం వెనుకే వెళ్తూ ఉంది. ఆ మంత్రదండం సరాసరి సంపార దేవ గుహకి వెళ్ళింది. అక్కడే ఉన్న సునీల్ అవ్వపై కత్తి విసిరాడు. అవ్వ ఇద్దరిని బంధించింది. दुष्टभ्रातलोचनं प्रातलोकेशं पशूला निरंजनं निरांतकं निर्विकल्पं प्रातप्रातं पशूला प्रभोजनं। आ मंत्रं చెప్పగానే వికృసబొమ్మ నోట్లో నుండి దెయ్యాలు ఎగురుతూ వెళ్ళి శ్రీకాంత్ దేహాన్ని నాశనం చేయబోయాయి. కానీ అవ్వ ఏర్పరిచిన కవచాన్ని దాటలేక అన్ని భస్మమైపోయాయి. నీ పిల్లి బిత్తిరి మంత్రాలు నా ముందర సొంట. నీ తమ్ముడు శ్రీకాంత్ ఆస్తి మొత్తం నీకు వదిలేశాడు కదా, అయినా ఎందుకు వాడిని చంపాలనుకున్నావురా? నా తమ్ముడు ఆస్తి వద్దని వెళ్ళిపోయాక సరాసరి గుహకి వెళ్ళి సంపారదేవకి చెప్పా, ఒరే నీ తమ్ముడు జ్యేష్ఠ నక్షత్రం 2వ పాదంలో పుట్టాడు, అంటే అన్నగారికి గండం. వాడి వల్లే నీకు ఎప్పటికైనా గండం రా, వాడిని వదలకు. అందుకే వాడిని చంపడానికి చేతబడి చేశా, కానీ నాగజన్మ వల్ల వాడికి ఏం కాలేదు. నన్ను క్షమించవ్వా, నాకు బుద్ధొచ్చింది. సొంత తండ్రిని ఆస్తి కోసం చంపిన నిన్ను, నీలాంటి వాడికి సహాయపడ్డ నీ గురువుని క్షమిస్తే నాకు పాపం తగులుతుంది అని తన మంత్రదండంతో వికృస బొమ్మని పిలిచి నిన్ను సృష్టించిన వాళ్ళ అంతు చూడు బొమ్మ. గబ్రజమాంజు గబ్రజమాం గబ్రజమాంజు. మంత్రం చదవగానే పంజరం విరిగిపోయింది. ఆ బాబుని బయటకు తీసుకుని రాగానే సూర్యుని వెలుతురు బాబుపై పడగానే భస్మమైపోయి ఆత్మగా వెళ్ళి శ్రీకాంత్ దేహంలోకి దూరిపోయింది. అవ్వ ఏర్పరిచిన రక్షా కవచం మాయమైపోయింది. శ్రీకాంత్ లేచాడు. నీ శరీరం విడిచి నీ ఆత్మ ఒక్కరోజు కంటే ఎక్కువ ఉంది కాబట్టి నీకు నీ భార్య నుండి వచ్చిన నాగజన్మ పోయి మామూలు మనిషి అయ్యావు. ఇకపై నువ్వు సర్ప మనిషిగా మారవు. నిన్ను చంపాలి అనుకునే మీ అన్న చచ్చాడు కాబట్టి నీకు భయం లేదు. సుఖంగా మీ నాన్న గడించిన ఆస్తిని అనుభవిస్తూ మంచిగా జీవించు.